నాకు చాలామంది స్వామి నాకు జన్మనామం లేదు పుట్టినటువంటి సమయము నాకు తెలియదు పుట్టిన రోజు తెలియదు మా అమ్మా నాన్నగారు రాయించలేదు అని మాకు ఫోన్ చేసి మరి మా పేరు మీద మాకు ఏ రాశి అవుతుంది ఎలా చూసుకోవాలని పాపం సందేహాలు అడిగారు మరి వారి కోసం ముఖ్యంగా ఏ అక్షరాల వాళ్ళు ఏ రాశి కిందకు వస్తారు అనే విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా చు చే చో లా లి లు లే లో ఆ ఈ అక్షరాల వారు అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం అటువంటి వారు ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా మేష రాశి కిందకు వస్తారు 27 నక్షత్రాలు ఉంటాయి 27 నక్షత్రాలలో అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం ఈ అక్షరాలు ఇంతకు ముందు చెప్పినటువంటి అక్షరాల వారు మేష రాశి కిందకు వస్తారు ఆ తర్వాత ఈ ఉ ఏ ఓ వా వి వు వే వో ఈ అక్షరాల వారు ముఖ్యంగా వృషభ రాశి కిందకు వస్తారు మరొకసారి చెప్తూ ఉన్నాను ఈ ఉ ఏ ఓ వా వి వు వే ఓ ఈ అక్షరాల వారు వృషభ రాశిలోకి వస్తారు వీళ్ళ యొక్క నక్షత్రాలు కృత్తిక నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఈ నక్షత్రాల వారు ఈ అక్షరాలు ఉన్నటువంటి వారు అందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు ఆ తరువాత క కి కు ఘ జ్ఞ చ కే కో హ హి అక్షరాల వాళ్ళు హు హే హోడ ఈ అక్షర వాళ్ళందరూ కూడా మిథున రాశి కిందకు వస్తూ ఉంటారు ఆ తదుపరి కర్కాటక రాశిలోకి ఈ నక్షత్రాలు కర్కాటక రాశిలోకి ఎవరు వస్తారు ఏ అక్షరాలు వస్తాయి అంటే డా డి డు డే డో ఆ తర్వాత మా మీ మూ మే ఈ అక్షరాలు మనకు కర్కాటక రాశి కిందకు వస్తాయి అదేవిధంగా మా మీ మూ మే మో టా టీ టు అదేవిధంగా టే ఈ అక్షరాల వాళ్ళు సింహరాశి కిందకు వస్తారు ఆ తర్వాత టో పా పి పు షం నా ఠ పే పో ఈ రాశి వాళ్ళు కన్యా రాశి కిందకు వస్తారు ఆ తర్వాత రా రి రూ రే రోత తీ తూ తే ఈ నక్షత్రాల వాళ్ళు తులారాశి కిందకు వస్తారు ఆ తదుపరి తో నా నీ ను నే ఆ తదుపరి నో యా ఈ యు ఈ రా ఈ అక్షరాలు ఉన్నటువంటి వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు ఆ తదుపరి ఏ యో బాబి భూదా భాడ ఆ తరువాత బే ఈ అక్షరాలు ఉన్నటువంటి వారు ధనుస్సు రాశి కిందకు వస్తారు ఆ తదుపరి బో జా జి జు జే జో క ఆ తదుపరి గ గి ఈ అక్షరాలు ఉన్నటువంటి వారు మకర రాశి కిందకు వస్తారు ఆ తరువరి గు గే గో స సి సు సే సో ద ది ఈ నక్షత్రం వాళ్ళు కుంభరాశి కిందకు వస్తారు దాదాక తర్వాత మీనరాశి కిందికి ది దు షం జ ధ దే దో చా చి ఇవి మీనరాశి కిందకు వస్తారు ఈ అక్షరాలు ఉన్నటువంటి వారు కాబట్టి జన్మ నక్షత్రము లేనటువంటి వారు ఈ అక్షరాల ద్వారా అంటే అమ్మా నాన్న మనకు బారసాలలో 21 నాడు ఏ పేరైతే పెట్టారో ఆ నామ అక్షరాన్ని తీసుకొని మనము ఈ రాశిని పరిగణించి
ఆ రాశుల ద్వారా మనము మన జాతకాన్ని పరిశీలించుకోవచ్చు. ఇది గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. హరి ఓం తచ్చత్.